డాక్టర్ గారు నా పేరు ప్రసాద్ నా వయసు 30 సంవత్సరాలు ఈ మధ్య కొన్ని రోజులుగా నా చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది నాకు ఎలాంటి దురాలవాట్లు లేవు అనారోగ్య సమస్యలు కూడా లేవు అయినా నాకు ఎందుకు ఇలా అవుతుంది నా పళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందా తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్కి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం సో ప్రసాద్ గారు మీ వయసు 30 ఇయర్స్ అంటున్నారు మీకు చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ వస్తుంది అని అంటున్నారు సో దీనికి వేరే మీకు ఎటువంటి అనారోగ్యాలు లేవని కూడా క్లియర్గా చెప్తున్నారు సో ఎనీ ఈ టీత్ నుంచి కానీ చిగుళ్ళ నుంచి కానీ బ్లీడింగ్ అనేది వస్తే చిగుళ్ళ కింద గార్ అనేది డిపాజిట్ అయ్యి మీకు బ్లీడింగ్ వస్తూ ఉంటుంది సో ఈ గార్ అనేది ఏమవుతుందంటే చిగుళ్ళని ఇరిటేట్ చేసి చిగుళ్ళ నుంచి ఇన్ఫ్లమేషన్ అనేది కాజ్ చేసి దాని నుంచి బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఇది పెద్ద సమస్య అయితే కాదు సో మీకు 30 ఇయర్స్ మీరు ఇంతకుముందు దంతవైద్యుని సంప్రదించారా టీత్ క్లీనింగ్ అనేది చేపించుకున్నారా అది కూడా క్లియర్గా లేదు కాకపోతే ఇప్పుడు మీకు చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అంటే మనం సింపుల్ జింజివైటిస్ అని కూడా అంటాము అంటే వేరే ఎటువంటి ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు మీకు ఎటువంటి హ్యాబిట్స్ లేవు కాబట్టి ఈ సింపుల్గా వచ్చేది ఏంటంటే చిగుళ్ళ వ్యాధి అనే దానికన్నా జింజైవర్ ఇన్ఫ్లమేషన్ అంటాం బెటర్ సో ఈ గార్ ఏమవుతుందంటే చిగుళ్ళని ఇరిటేట్ చేసి ఆ చిగుళ్ళలో ఉండే ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేసి బ్లీడింగ్ వస్తూ ఉంటే మీకు అది ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కానీ మీరు ఏం చేస్తారంటే బ్రష్ చేస్తే బ్లీడింగ్ వస్తుందని ఇంకా బ్రష్ చేయడం కూడా తగ్గించేసి కొంతమంది బ్రష్ పక్కన పెట్టి వేలుతో చేస్తూ ఉంటారు ఈ బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి కానీ అది చాలా తప్పు ఎప్పుడైతే మీరు వేలుతో బ్రష్ చేస్తారో ఎప్పుడైతే ప్రాపర్ బ్రష్ చేయరో ఈ గార ఇంకా డిపాజిట్ అయిపోయి చిగుళ్ళు ఇన్ఫ్లేమ్ అయిపోయి గార చిగుళ్ళ కిందకి వెళ్ళిపోయి కనపడకుండా చిగుళ్ళు పైకి బాగా వాచి ఉంటాయి సో ఇది మామూలు బ్లీడింగే కాబట్టి ఇది కేవలం గార కాబట్టి మీరు వెంటనే దంతవైద్యుని సంప్రదించండి దంతవైద్యుడు అది ఎగ్జామిన్ చేసి గారనంతా క్లీన్ చేసి ఆ తర్వాత మీరు నీట్గా మసాజ్ చేసుకున్నట్టయితే ఇంకెప్పటికీ మళ్ళీ గార ఫామ్ అవద్దు అట్ ద సేమ్ టైం మీ గమ్స్ కూడా ఫైబ్రస్గా తయారై ఫర్మ్గా ఉంటాయి కాబట్టి ఇంకా మీరు నెగ్లెక్ట్ చేసి మీకు తెలిసినవన్నీ చేయకుండా ఇమీడియట్గా దంతవైద్యుని సంప్రదించండి ఈ గార ఏమవుతుందంటే అలా వదిలేస్తే కొన్ని రోజులు పోయినాక ఈ ఇన్ఫ్లమేషన్ అక్యూట్ నుంచి క్రానిక్ అయిపోయి ఇంకా గార ఫామ్ అయిపోయి చిగుళ్ళని అరగదీసేస్తూ ఉంటుంది సో ఈ వాచిన చిగుళ్ళు కాస్త ష్రింక్ అయిపోయి పళ్ళ సైజు పెద్దగా కనపడుతూ ఉంటుంది అప్పుడు మీరు నా గమ్స్లో నుంచి బ్లీడింగ్ లేదు నా నోరు హెల్తీగా ఉంది పళ్ళు ఇంకా హెల్తీగా పెరుగుతున్నాయని చాలామంది అనుకుంటూ ఉంటారు అది కేవలం అపోహ మాత్రమే పళ్ళ సైజు పెరిగింది అంటే చిగుళ్ళు కిందకి వెళ్ళినట్టు అర్థము కాబట్టి ఆ చిగుళ్ళు అనేది అరిగి కిందకి వెళ్తే మీ టూత్ సైజ్ బిగ్గర్గా కనిపిస్తుంటుంది ఎందుకంటే రూట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఈ రూట్ కొంత పార్ట్ టూత్ పార్ట్ కలిపి సైజ్ పెద్దగా ఉంటుంది సో అట్లా అయింది అంటే లోపల ఎముక కూడా అరిగిపోతున్నట్టు లెక్క సో ఈ సింపుల్ జింజివైటిస్ నుంచి అది చిగుళ్ళ వ్యాధి అంటే ప్రెడామినెంట్ ప్రాబ్లమ్గా కూడా కన్వర్ట్ అయ్యి ఆ తర్వాత స్లోగా పళ్ళు కదిలిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఇమీడియట్గా దంతవైద్యుని సంప్రదించి క్లీనింగ్ చేయించుకొని మీరు మెయింటైన్ చేసుకుంటా ఎవ్రీ ఇయర్ డెంటల్ క్లీనింగ్ అనేది కంపల్సరీ చేసుకుని మీరు మసాజ్ చేసుకుంటూ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు